కొట్టాలిరా సిచ్చు కొట్టాలి ఆడితే ఆడాలిరా రఫ్ ఆడాలి. ఏరా మీ అత్తతో పాటు మీరే ఏడుస్తున్నారా? లేవండి వెళ్ళి ఆడుకోండి. రెడీయా వెళ్ళావా? దా ఎక్కడికి వెళ్తున్నారా? మమ్మల్ని ఆశీర్వదించండి. శుభం. ఎందుకు మీ లేచిపోతున్నాం? మీ అత్త తీసుకెళ్ళిపోతున్నారా? బాయ్ టాటా. ఎరా పొద్దున ఉప్మా ఉంది తింటావా? నువ్వు తిను. సిద్ధు ఆగమంటుంటే వాళ్ళు పట్టుకోండి అక్క, లేచిపోతున్నారు. ఎక్కడికి వెళ్తున్నారా? ఏమనుకోవద్దే ప్లీజ్. ఎరా సిద్ధు అక్కడ లోపల పెట్టి ఆడ వేసావా? ఏమైంది లోపల అంతా అరుస్తున్నారు? ఇక్కడ చాలా జరుగుతున్నాయి. నీకు ఆట చెప్తుందా? ఏం ఆట ఆడుతున్నావేంటి? దిమ్మ తిరిగిపోయి ఆట. బాగుంది బాగుంది, కట్టు కట్టు. మీ ఆయన వస్తే నేను సంజన లేచిపోయాను చెప్పు. అమ్మాయి గారు తీసుకెళ్ళడం పద్ధతి కాదు. అది నీకురా, నాకు కాదు. రే తప్పు చేస్తున్నావురా. నన్ను ఆపి నువ్వు ఇంకా తప్పు చేస్తున్నావురా. ఏంటి భయమేస్తుందా? లేదు, మా అన్నయ్యల గురించి ఆలోచిస్తున్నాను. నువ్వు ఎవరితో పోయినా ఇంత బాధపడరు. నాతో లేచిపోయినందుకు ఇంకా ఏడుస్తారు. చాలా పెద్ద షాకే మీ ఫ్యామిలీకి. ఏమైంది? మన ఇంట్లోనే ఉంటూ ఎంత నమ్మకద్రోహం చేశాడు వాడు. అమ్మా తండ్రా, ఎంత పని చేసావు తల్లి. మీ అన్నయ్యల బరు గంగలో కలిపి లేచిపోయావా అమ్మా? మాకు ఎఫర్ లేవా? మీ అన్నయ్యలు పెళ్లి చేసుకుని మేము కాపురాలు చేయట్లేదా? ఎంత పని చేసావు తల్లు. అలాగే రాజమండ్రి సీన్ గారికి చెప్పాడు, అదే పనులు ఉన్నాడు. అలాగే వైజాగ్ విజయవాడ ఫోన్ చేసి మన ఫ్రెండ్స్ అందరికి చెప్పు. ఇలా ఇంట్లో నమ్మకంగా ఉండేవాడిని నమ్మొద్దని ఎన్నిసార్లు చెప్పినా బాగలేదక్క. చండి సినిమాలో జరిగినట్టు జరుగుతుందని నాకు ఎప్పటి నుంచో డౌట్. మొన్న గంగోత్రి రిలీజ్ అయినప్పుడు అదే చెప్పాను. అప్పుడప్పుడు ఉత్తరాలు రాసుకోవడం ముద్దులు పెట్టుకోవడం చూశాను, కానీ ఇలా లేచిపోతారనుకోలేదమ్మా. చెప్పదనా పని పిల్లని రిస్క్ ఎందుకని చెప్పలేదమ్మా.